అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకి రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మనం రెండు వంటలతోటి దీన్ని స్టార్ట్ చేద్దాం. మొదటి వంట బీట్రూట్ చట్నీ, ఇంకోటి కొర్ర పెసరట్టు. ఈ రెండింటిని మనం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం బీట్రూట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి చీలికలు 6, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 చెంచా, కొత్తిమీర కొంచెం, పచ్చిశనగపప్పు 3 చెంచాలు, కొబ్బరి 1/2 కప్, నిమ్మరసం తగినంత, సైంధవ లవణం సరిపడినంత, పోపు దినుసులు 1 చెంచా, నూనె 2 టేబుల్ స్పూన్స్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ. బీట్రూట్ అనేది చాలా చాలా మంచిది అండి ఆరోగ్యానికి. ఎస్పెషల్లీ మనకి డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడుతుంది. ఎక్కువ పోషకాలు ఇచ్చి మనకి న్యూట్రిటెడ్ వాల్యూ అంటే మైక్రో న్యూట్రిటెంట్ అంటే సూక్ష్మ పోషకాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్ దీన్ని రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే వాళ్ళకి బిడ్డ బాగా పెరుగుతాడు, అంటే డిఫెక్టివ్గా చైల్డ్ డిఫెక్టివ్ లేకుండా 12 బిడ్డ పుట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇది రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకున్నట్టయితే. అట్ ద సేమ్ టైం ఇది లివర్ని క్లెన్స్ చేస్తుంది, లివర్కి చాలా మంచిది. ఎప్పుడైనా దీన్ని జ్యూస్ లాగా చేసుకొని దీంట్లో కొంచెం తేనె నిమ్మరసం కలుపుకొని తాగుతుంటే మనకి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆటలు ఆడేవాళ్ళు, ఎక్కువ ఆటలాడేవాళ్ళు, ఎక్కువ శారీరక శ్రమ అంటే జిమ్స్కి వెళ్ళేవాళ్ళు కానీ అథ్లెట్స్ కానీ వాళ్ళంతా కూడా దీన్ని ఒక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు రిలాక్స్గా వాటర్ తాగిన కొంతసేపటికి ఈ జ్యూస్ తాగితే వాళ్ళకి ఎనర్జీ ఇమీడియట్గా ఆ పోయిన క్యాలరీస్ అన్నీ కూడా వాళ్ళకి రీగైన్ అయ్యి ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. అదేవిధంగా ఈ చట్నీని చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనం చూపించే చట్నీ దోశలోకో ఇడ్లీలోకో అలా వాడచ్చు, చపాతీస్లోకో అన్నిట్లో వాడచ్చు, రైస్ ఐటమ్స్లో కూడా. మామూలుగా చట్నీస్ని కొన్ని చట్నీస్ని అసలు పొయ్యి మీద వెలిగించకుండా అంటే పొయ్యి మీద పెట్టకుండా కూడా చేసుకోవచ్చు టోటల్గా అన్ని రా వాటితోటే. అది కూడా బీట్రూట్ కూడా దాంట్లో ఒకటి. కాబట్టి ఈరోజు మనం చేసేది కొంచెం మగ్గబెట్టి ఇలాగే చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం అన్ని రాగా చేసుకునేది అంటే బీట్రూట్ క్యారెట్ ఇలా కొన్ని వాటిని ఏ విధంగా చేసుకోవచ్చు అవి కూడా చూస్తాం. మామూలుగా మనం చట్నీస్ అంటే అసలు ఆ పేరు ఎలా వచ్చింది ఆలోచిస్తే చాట్ అంటే సాంస్క్రిట్లో చాట్నా అంటే నాకటం అని అర్థం అనమాట. అంటే చట్నీ అంటే నాకేటువంటి పదార్థం అంటే మనకి నవలేటువంటి పదార్థాలు, నాకేటువంటివి, చప్పరించేటువంటివి, చీకేటువంటివి ఇలా కొన్ని పదార్థాలు ఉంటాయి. మనకి ఇప్పుడు రసం మావడం అనుకోండి అని చీకుతాం అనమాట, కొబ్బరి ముక్క అనుకోండి నవ్వులుతాం అనమాట, చట్నీ ఇలాంటి కొన్ని నాకుతాం అనమాట. కాబట్టి ఆ విధంగా చాట్న అనేది సాంస్క్రిట్ నుంచి వచ్చింది అనమాట. కాబట్టి ఇది చట్నీ అయింది అనమాట తెలుగులో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దీని ప్రాసెస్లోకి వెళ్దాం కదా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. దీంతో మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనం ఓన్లీ బీట్రూటే వాడుతున్నాం. ఇవి ఈరోజు మనం నెక్స్ట్ ఐటెం కొర్ర పెసరట్టు యాడ్ చేసుకుంటున్నాం కదా, దాంట్లోకి ఇది చాలా బాగుంటుంది అనమాట. దోశలో కూడా బాగుంటుంది, ఇడ్లీలో అన్నిట్లోకి బాగుంటుంది. ఎస్పెషల్లీ బ్రెడ్కి కూడా మధ్యలో రోస్ట్ చేసి బ్రెడ్ని అప్పుడు దాంట్కి కూడా ఈ మధ్యలో ఇది అప్లై చేసి తీసుకున్నా కూడా బాగుంటుంది. ముందుగా దీనికి 1-2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం, 1 చెంచా జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర వంటింట్లో చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. తర్వాత దీనికి 1-3 చెంచాలు పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకుందాం. మామూలుగా జీలకర్ర అనేది డైజెషన్కి చాలా చాలా మంచిదండి. ఎప్పుడైనా జీలకర్రని మనం కషాయంలో కాసుకోవచ్చు, లేకపోతే ఎన్నో మెడిసిన్స్ వంటింట్లో మనకున్న ఈ జీలకర్ర కానీ మిరియాలు కానీ ఆవాలు వీటన్నిటిని కూడా ఎన్నో రకాలైన మెడిసిన్స్ అంటే ఫోక్ మెడిసిన్ జానపద వైద్యంలో వంటింటి చిట్కాల్లో మనం ఉపయోగిస్తాము. కాలక్రమేణా వాడిని వాటిని మర్చిపోతున్నాం అనమాట. ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం రాను సంచికల్లో ఒక్కొక్క ఐటెం అంటే జీలకర్ర గురించి ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు, మిరియాలను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, మెంతులు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అలా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇది కూడా పప్పు కూడా వేగిపోయింది. తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాం, కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం.
తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఫైనల్గా బీట్రూట్ ముక్కలు కూడా మనం యాడ్ చేస్తాం. ఇది మగ్గేదానికి ఒక 5 నిమిషాలు. ఓకే అండి, ఇది మగ్గిపోయింది, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. దీన్ని మిక్సీలో వేసేసుకుందాం. దీంట్లో పల్లీలు కూడా కావాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ధనియాలు కావాలంటే వేసుకోవచ్చు. నేను ధనియాలు యాడ్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే ఫ్రెష్ కొత్తిమీర ఉంది కాబట్టి, మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి, అది వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. అందుకని కొత్తిమీర డైరెక్ట్గా యాడ్ చేస్తాను ఇక్కడ. ఫైనల్గా దీనికి కొత్తిమీర ఇంకొంచెం, ఇంతాక కొంచెం నూనెలో మగ్గబెట్టుకున్నాం కదా, అలా కాకుండా ఫ్రెష్ కొత్తిమీర కూడా కొంచెం వేస్తే టేస్ట్ ఉంటుంది. అండ్ కరివేపాకు కూడా కొంచెం ఫ్రెష్ వాడుతున్నాను. కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కొబ్బరి కూడా, కొబ్బరి అనేది మన ఆప్షన్ అండి, కొబ్బరి కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే వేసుకోవచ్చు. నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొబ్బరి కూడా. నేను దీన్ని ఫైనల్గా మిక్స్ చేసుకుందాం చట్నీలాగే. వాటరు కొంచెం సాయంత్రం లవణం కూడా ఇప్పుడు యాడ్ చేసుకో. ఈ బీట్రూట్ ఎస్పెషల్లీ కంటికి చాలా మంచిదండి, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ జ్యూసు క్యారెట్ జ్యూస్ కలిపి తీసుకుంటే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రుబ్బేసుకున్నాం కదా చట్నీని, దీనికి మనం కొంచెం తిరగమాత పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది. మనకి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వీటన్నిటికీ బాగుంటుంది. మూకుడు ఇరిగించుకున్నాం, ఒక చెంచా ఆయిల్ వేసుకున్నాం. బీట్రూట్ లివర్కి కూడా చాలా మంచిదండి, అందుకే నేను ఫస్ట్లో చెప్పాను డీటాక్సిఫికేషన్కి. అంటే లివర్ ఫంక్షన్ బాగా జరిగిందంటే డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుందని అర్థం. కాబట్టి మీరు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా దీని జ్యూస్ కానీ ఇలా చట్నీస్ కానీ చేసుకుని తినడం వల్ల లివర్కి కూడా చాలా స్ట్రెంగ్త్ అన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఫైనల్గా కొంచెం ఇంగువ కూడా, ఉచితికి ఇంగువ కూడా వేసుకుందాం. పోపులో ఆ ఇంగు వేయంగానే ఆ కమ్మదనం వేరండి. ఇంగు వేస్తే
ఎన్నో రకాల స్మెల్ చాలా బాగుంటుంది. అంటే కొన్ని కొన్ని స్మెల్స్ని దాచలేమంటాం. ఇంగు స్మెల్ చిటికెడే ఉంటుంది. మీరు ఎంత వంట వండినా కూడా ఆల్మోస్ట్ ఒక 5 కేజీ పులిహోర ఉండే దాంట్లో చిటికెడ ఇంగు వేసే అనుకోండి, అది డామినేట్ చేస్తుంది అన్నిటికి కూడా. అలా ఇంగు, అది కాకుండా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది. కడుపులో వాయువుల్ని బయటికి పంపించేస్తుంది అన్నమాట. మనం తినే డిఫరెంట్ ఫుడ్స్ వల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇంగు ఉన్నప్పుడప్పుడు మనం వాడుతున్నందు వల్ల మనకి డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే అండి, పోపు కూడా తయారైపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ చట్నీని దాంట్లో వేసేసుకుందాం, పోపులో వేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, పింకు, రెడ్డిష్, పర్పుల్ కలర్స్, ఇవన్నీ కూడా బీటా కెరోటిన్ ఎక్కువ ఉంటుంది వాటిలో. మనకి స్ట్రెస్ వల్ల, స్ట్రెయిన్ వల్ల వీటివంతా సెల్స్ దెబ్బతింటాయి, ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ వల్ల. అలాంటప్పుడు వాటిని బయటికి ఎప్పటికప్పుడు బయటికి పంపించేసి వాటిని బాడీని మళ్ళీ, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. కాబట్టి ఇలాంటి బీటా కెరోటిన్ ఉన్న ఫుడ్స్ని ఎక్కువ తీసుకుందాం వల్ల క్యాన్సర్ నుంచి మనకు మనం కాపాడుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా కొంచెం టేస్ట్ కోసం లెమన్ కూడా కొంచెం పిండుతాను. లెమన్ పిండితే ఆ టేస్ట్ వేరు. లెమన్ జ్యూస్ కూడా కొంచెం యాడ్ చేస్తే, మామూలుగా చట్నీస్లో మనం చింతపండు వేస్తాం సౌత్ ఇండియాలో, దాని అప్పుడప్పుడు మనం చింతపండు బదులు ఇలా చింతాకు పొడి కానీ, ఆమ్చూర్ కానీ, లేకపోతే ఇట్లా నిమ్మరసం కానీ వేస్తే కొంచెం న్యాచురల్ ప్రిజర్వేటివ్. నిమ్మరసం కొంచెం న్యాచురల్ ప్రిజర్వేటివ్ అండి. ఈ చట్నీ అయితే ఇన్స్టెంట్గా చేసుకొని తినేదండి, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 1 అవర్ అలా ఉంటుంది. నిమ్మరసం పెడితే కొంచెం ఒక 1/2 అవర్ అట్టు దీని ఒక షెల్ఫ్ లైఫ్ పెంచొచ్చు అన్నమాట. అంటే ఫైనల్గా నిమ్మరసం కూడా నేను యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఫైనల్గా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. కరివేపాకుతోటి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో కమ్మని ఆరోగ్యకరమైన బీట్రూట్ చట్నీ తయారైపోయింది. బీట్రూట్ చట్నీ తయారు చేసే విధానం, ముందుగా ఒక మూకుడు పెట్టుకొని దానికి 2 చెంచాల ఆయిల్ పోసుకొని దాంట్లో 1 చెంచా జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత దానికి పచ్చిశనగపప్పు 3 చెంచాలు వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా దానికి యాడ్ చేసుకొని అది బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, బీట్రూట్ ముక్కలు కూడా దానికి వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని దానికి కొబ్బరి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దీనికి కొంచెం నీరు, కొంచెం సాయంత్రం లవణం కూడా యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకొని పోపు దినుసుతో పోపు పెట్టుకుంటే ఎంతో కమ్మని బీట్రూట్ చట్నీ తయారవుతుంది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేయం. నెక్స్ట్ మనకి కొర్ర పెసరట్టు ఉంది కదా, దాంతో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి 2 కలిసి ఒకేసారి తిందాం. అంతవరకు దీన్ని పక్కన పెట్టుకొని, కొర్ర పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ, సైంధవ లవణం తగినంత, నూనె పెసరట్టు కాల్చుకునే దానికి సరిపడినంత, తోటకూర తరుగు 1 కప్పు, కొర్రలు, దీన్ని ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు అన్నమాట. ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైనప్పటి నుంచి కొర్రల్ని ఎక్కువగా వింటున్నాం మనం. కొర్రలు ఎంత మంచివి అంటే, ఎస్పెషల్లీ ఎవరికైనా ఆపరేషన్స్ అయినప్పుడు వాళ్ళకి స్టిచెస్ త్వరగా మానాలంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే మెడిసిన్స్ వేసుకుంటారు. వాళ్ళు కొర్రలు రోజు ఆ రెగ్యులర్గా ఆ టైంలో తీసుకుంటున్నట్టయితే వాళ్ళకి నెలలో మానేది ఆల్మోస్ట్ 10 డేస్లో మానిపోద్ది అన్నమాట. అంత మిరకల్గా పనిచేస్తుంది అన్నమాట. అదేవిధంగా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రెగ్యులర్గా మనం వాడుకుంటే. ముఖ్యంగా ఒబెసిటీ వాళ్ళకి పొటాషియం ఎక్కువ ఉన్నందువల్ల ఎప్పటికప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట. అంటే మన భారతదేశంలో ఆహారాన్నే పరమ ఔషధంగా చూసారు, ఎందుకంటే ప్రతి
గింజ కూడా ఆయుర్వేద ప్రకారం ఒక ఔషధమే. మనం తినేది ఆహారం, ఆహారమే పరమౌషధం. ఎందుకంటే ఋతువులను బట్టి తినేవాళ్ళు, సీజన్స్ని బట్టి తినేవాళ్ళు, బాడీ తత్వాన్ని బట్టి తినేవాళ్ళు, ఇది మర్చిపోయారనమాట. ఇంకోటి దీన్ని ఫోక్ మెడిసిన్గా అంటే జానపద వైద్యంగా కూడా ఉపయోగిస్తారు ఈ కొర్రల్ని. ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి తాగి అప్పుడు గట్టిగా పెద్ద అంటే బాగా గట్టిగా మందపాటి దుప్పటి కానీ కప్పుకుంటే వితిన్ 1 అవర్ లోపల వాళ్ళకి బాగా చెమట పోసేసి వాళ్ళకి ఉన్న పళంగా జ్వరం తగ్గిపోద్ది అనమాట. ఆ విధంగా ఇప్పటికీ తెలంగాణ రీజన్లో, రాయలసీమ రీజన్లో ఎస్పెషల్లీ గోండూస్ అనమాట ట్రైబ్స్ ఈ వైద్యాన్ని ఉపయోగిస్తారనమాట వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు. అలా చెప్పుకుంటూ పోతే దీంట్లో చాలా ఎస్పెషల్లీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. మనకి ఎప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్ మనకంతా, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనకి ఫ్రీ రాడికల్స్ మన బాడీలో బ్లడ్లో ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అది ఎప్పటికప్పుడు బయటికి పంపించేదానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం. అది ఈ కొర్రల్లో చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కొర్రల్ని మీరు ధారాళంగా మీ భోజన వ్యవస్థలో ఉపయోగించుకోవచ్చు అనమాట. దీన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దాకా వరి బియ్యంతో మనం అన్నం వండుకొని కూరలు వేసుకొని ఎలా తిన్నామో అలా దీన్ని కొర్రను కూడా అన్నంలాగా వండుకునేసి దీంతో అన్ని కూరలతో తినచ్చు. అదేవిధంగా ఇడ్లీ, దోశ, పెసరట్టు లాంటివి, లేకపోతే జంతికల్ లాంటివి, లడ్డూస్ లాంటివి, అరిసెలు లాంటివి, అండ్ అన్ని రకాలు అనమాట సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, పలహారాల దగ్గర నుంచి అన్ని రకాలుగా దీన్ని వండుకోవచ్చు. ఎస్పెషల్లీ పులిహారకి చాలా బాగుంటుంది కూరలు. దీనికి దీనికంటూ ఒక స్పెషల్ అరోమా ఉంటుంది. ఓకే, అరోమా మనకి నార్మల్గా వీటి ధాన్యాలకు అరోమాస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. కానీ చిరుధాన్యాలకి స్పెషల్ అరోమా ఉంటుంది. కుక్ చేసేటప్పుడు అరోమా బయటకు వస్తుంది. రియల్గా మనం ఈ కుకింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏ ధాన్యమైనా డ్రై స్టేట్లో ఉన్నప్పుడు దాంట్లో ఎయిర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకనే మీరు నానబెట్టంగానే దాంట్లోంచి బబుల్స్ బయటకు వస్తాయి. కొంతసేపు అయిన తర్వాత పైన ఒక తెట్టులాగా ఏర్పడుతుంది. అది బ్యాడ్ ప్రోటీన్ అనమాట. దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సీడ్ని నీళ్ళలో నానబెట్టామో అప్పుడు దాని ఎయిర్ అంతా బయటకు వెళ్ళి వాటర్ సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి డైజెషన్ ఈజీగా ఉంటుంది. సైంటిఫిక్గా తీసుకున్నా కూడా మనకి ఎప్పుడైతే సీడ్ని లోపల వేసామో వాటర్లో జర్మినేషన్ ప్రాసెస్ అనమాట ఓకే స్టార్ట్ అవుతుంది, అంటే క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది. దాంట్లో ఉన్న మినరల్స్ కానీ అవన్నీ కూడా డబుల్ కానీ త్రిబుల్ కానీ అవుతాయి అనమాట. ఎస్పెషల్ రాగులు, ఎగ్జాంపుల్ రాగులు వేసామనుకోండి, దాంట్లో కాల్షియం ఒక 30% ఉందనుకుంటే నానబెట్టిన తర్వాత దాంట్లో ఆల్మోస్ట్ 80-90% దాకా దాంట్లో మనకి పోషక విలువలు అంటే కాల్షియం పెరుగుతుంది అనమాట, అంత బలం నానబెడితే. కాబట్టి ఇంక నుంచి కుక్కర్ ఉంది కదా అని చెప్పేసి ఊరిని కడిగి వండకపెట్టుకోకుండా కుక్కర్లో వండుకోవాలన్నా కూడా ఫస్ట్ నీరు ఒక 1-2 అవర్స్ మీరు బాగా నానబెట్టుకొని మీరు వండుకుంటే మీకు ఆ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాటి నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ ఆడుకుందాం. కొంచెం నీళ్ళు కూడా అంటే మన దోశ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడే మనం దీనికి పచ్చిమిర్చి, అల్లం రుబ్బేటప్పుడు వేసేసుకుందాం. అల్లం, కరివేపాకు, ఇంగువ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ఎప్పుడు కూడా పెసరపప్పు ఇలాంటి అంటే పప్పు ధాన్యాలు వాటి తినేటప్పుడు ఇంగువ కానీ ఇలాగా అల్లం కానీ, అందుకని మనం వాళ్ళు పెసరట్టు వేసుకుంటే ఖచ్చితంగా జీలకర్ర అండ్ అల్లం వాడతాం. ఎందుకంటే మనకి డైజెషన్ ఈజీ అవ్వద్దు అనమాట. ఎప్పుడైతే మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నామో అప్పుడు గ్యాసెస్ ఫామ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎప్పుడు బై ఛాన్స్ అలా అవ్వకుండా ఈజీగా అరిగిపోయేదానికి మనకి ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అల్లం జీలకర్ర వాడతాం. ఇక్కడ నేను ఏంటంటే అల్లం వాడాను అండ్ కొంచెం ఇంగువ కూడా వాడాను అనమాట. సైంధవలోను కూడా యాడ్ చేద్దాం. ఇది క్రిస్పీగా కాల్చుకున్నాం అనుకోండి, చట్నీ కూడా అవసరం లేదు దీనికి. ఎందుకంటే దీంట్లో అల్లం వేసాం, పచ్చిమిర్చి వేసాం, కరివేపాకు వేసాం, ఇంగు వేసాం, సైంధవలోను వేసాం, ఇవన్నీ వేసాం కాబట్టి ఆబ్వియస్గా క్రిస్పీగా కాల్చుకుంటే దీనికి టేస్టీగా ఉంటుంది. ఏ ఆకుకూరలైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను తోటకూర సన్నగా వాడుకుంటున్నాను. దాన్ని వేసి మిక్సీలో ఊరిని ఒక్కసారి అలా అనుకోవాలంతే, ఎక్కువసేపు తిప్పకూడదు.
మనకి ఆల్మోస్ట్ ఆకు ఆకుగానే ఉండాలి. ఎప్పుడు ఈ దోశ ఇన్స్టెంట్గా వేసుకుంటానికి బాగుంటుందండి. ఓకే, అదేవిధంగా మీకు ఆకుకూర వేసిన తర్వాత ఆల్మోస్ట్ దీన్ని 1 అవర్ లోపల పిండిని వాడేది. ఆకుకూర వేయకుండా ఉంటే మీరు కొంతసేపు ఉంచుకోవచ్చు. ఆకుని సన్నగా తరిగి దోశ వేసిన తర్వాత దానిపైన కూడా మనం ఇట్లా గార్నిష్ చేసుకొని కూడా కాల్చుకోవచ్చు. అది మన ఆప్షన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మనం బౌల్లో తీసేసుకుందాం. ఇది చాలా చాలా బలవర్ధకం అనమాట. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు తిన్నా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి అందరికి కూడా బలవర్ధకం. ఎందుకంటే దీంట్లో మంచి రిచ్ ప్రోటీన్ ఉంది. ఆకుకూరలు అన్నీ వేసాం కాబట్టి, అంటే ఆకుకూర అన్నీ వేసాము, అందుకని చిరుధాన్యాలతో చేసాం కాబట్టి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి పెద్దవాళ్ళకి కానీ అందరికి కూడా, ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది మంచి పోషకాలు కలిగి. మామూలుగా మనం ఎప్పుడు కూడా పెసరట్టు ఎలా చేస్తామంటే ఒట్టి పెసరపప్పు తన చేస్తాం, లేకపోతే కొంచెం బియ్యం వేసుకుంటాం. బియ్యం బదులు అప్పుడప్పుడు కూరలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, ఏమన్నా ఇలాంటి చిరుధాన్యాలు కూడా యాడ్ చేసుకొని మనం పెసరట్ని చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక సైడ్ కాలిపోయింది, మనం దీన్ని సెకండ్ సైడ్ ఉల్టా చేసుకుందాం. ఇది మన ఇష్టం. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీ కాల్చవచ్చు. అది పిల్లలు అయితే క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది యాక్చువల్గా, ఎందుకంటే అన్నీ కలిసిపోయినాయి. చట్నీ అవసరం లేదు. అల్లం చట్నీ, మామూలుగా పెసరట్టు అంటే అల్లం చట్నీతో తింటాం అన్నమాట. అల్లం బెల్లం వేసి మామూలుగా ట్రెడిషనల్గా అది ఇంకే చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది. ఇంకొక దోశ కూడా వేసుకుందాం. దీంట్లో పాలకూర వేసుకోవచ్చు, పొనగంటి కూర, ఎస్పెషల్లీ పొనగంటి కూర వేసుకోవచ్చు. ఇలా మనకి ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకి ఎక్కువగా అమినో యాసిడ్స్ కావాలి, ఫోలిక్ యాసిడ్స్ అలాంటివి కావాలి. కాబట్టి ఇట్లాంటి కొర్రలు కానీ ఇలాంటివి వాడుతుంటూ దాంతో ఆకుకూరలు కానీ పెసరపప్పు కానీ బొబ్బర్లు వేసుకోవచ్చు దీంట్లో. అలాంటివి తింటున్నప్పుడు వాళ్ళకి పుట్టే బిడ్డ కూడా పండింటిగా పుడుతుంది. అదేవిధంగా వాళ్ళకి చనుబాలు కూడా, ఎందుకంటే వీటిలో ఆల్మోస్ట్ ఊదలు అలాంటివి వాడేమనుకోండి, ఊదలు సాములు, వాటిలో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది అంటే లాక్టోజిన్ అనమాట. వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ కూడా బాగా పడతాయి అనమాట. అంటే పిల్లలకు కూడా పాలు ఇచ్చేదానికి అవకాశం. ఈ రోజుల్లో బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది, అంతా పోత పాలు పోస్తున్నారు. అదేకాకుండా పుట్టినప్పటి నుంచి ఒక అట్లీస్ట్ ఒక 6 నెలలు అయినా కూడా తల్లి పాలు తాగితేనే ఆ బిడ్డ జీవితాంతం హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే ఆ ఆర్గాన్స్ అప్పుడప్పుడే మెచ్యూర్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ తల్లిపాలు చాలా మెడిసిన్ లాగా ఉపయోగపడి ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అయ్యి వాడి లాంగ్ రన్లో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుంది అనమాట. ప్రస్తుత రోజుల్లో పిల్లలకి ఎందుకు ఇమ్యూనిటీ పవర్ లేదంటే తల్లిపాలు లేదనమాట. కాబట్టి తల్లిపాలు వచ్చేదానికి ఇలాంటి ఫుడ్, మంచి ఫుడ్డు అండ్ మెంతులు లాంటివి, ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే అది ఇంకా వచ్చే ఎపిసోడ్స్లో కూడా మనం చనుబాల కోసం ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలి వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, కాలిపోయిందండి ఇది. దీన్ని కూడా మనం సెకండ్ సైడ్ తిప్పి, ఇది కాలుతుంటేనే మనకి అరోమానే. ఎందుకంటే ఆకుకూరలు వేసాం, కరివేపాకు వేసాం, ఆ కరివేపాకు స్మెల్ కానీ అల్లం స్మెల్ కానీ చెప్పిన మామూలుగా మనం అనుకున్నాం కదా ముందు ఎపిసోడ్స్లో కూడా. ఇంగువ కొంచెం వేసినా చాలు అనమాట, అది దాచలేం ఆ ఒక స్మెల్ని దాచలేం. అది డైజెషన్కి చాలా చాలా మంచిది, కడుపులో వాయువులన్నింటినీ బయటికి పంపించేస్తుంది అనమాట. ఇంగువ అంతా పవర్ఫుల్. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నామంటే కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, లేకపోతే బొబ్బర్లు కానీ, రాజ్మా కానీ తీసుకుంటున్నప్పుడు అలాంటి కర్రీస్ చేసుకుంటే ఎస్పెషల్లీ వాటిలో ఒక చిటికెడు ఇంగు వేసుకున్నట్టయితే మనకి ఆ ప్రాబ్లం నుంచి మనకి మంచి ఉపశమనం ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఇది కూడా బాగా కాలిపోయింది. దీన్ని కూడా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇందాక మనం చట్నీ చేసుకున్నాం, బీట్రూట్ చట్నీ, దాన్ని దీంతో తిందాము. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ముందుగా కొర్ర బియ్యం పెసలు కలిపి ఒక
మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని నీరు తీసేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు దానికి కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, అల్లం వేసి మెత్తగా రుబ్బుకొని చివరిలో తగినంత సైంధవ లవణం, సన్నగా తరుక్కున్న ఆకుకూరలు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని తర్వాత దీన్ని పెంక మీద అటులాగా రెండు వైపులా బాగా కాల్చుకొని మనకిష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని కొర్ర పెసరట్టు తయారవుతుంది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బీట్రూట్ చట్నీతోటి తింటున్నాను. చాలా బాగుందండి, కమ్మగా ఉంది. ఎందుకంటే బీట్రూట్లో వేసిన అన్ని, దీంట్లో వేసిన అల్లం, బీట్రూట్ రెసిపీలో జీలకర్ర ఫ్లేవరు, ఆ బీట్రూట్లో ఉన్న న్యాచురల్ స్వీట్నెస్ అన్నీ తెలుస్తా. అందులో ఈ కొర్రల ఫ్లేవర్ కూడా, కొర్రలతో చేసాం కదా, కొర్రలకి అంటూ మనం అనుకున్నాం. చిరుధాన్యాలకు స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ కలగలిపి చాలా కమ్మగా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీ ఐడియాస్ని కూడా యాడ్ చేయండి. ఓకే అండి, ఇంతటితో ఈ రాంబాబ్స్ కిచెన్కి సెలవు తీసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక రెండు కమ్మని వంటలతో కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.